రెడ్డి ప్రభుత్వం నచ్చలేదు నాకు. పిల్లలు లేకపోతే ఇల్లు ఇవ్వడంట, చచ్చిపోయిన పిల్లల్ని ఎక్కడ తీసుకురామంటావు చెప్పు. పిల్లలు చచ్చిపోయింది 8 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నా. పిల్లలు కావాలంటే ఇల్లు అడిగితే దేనంత ఇల్లు తీసుకుపోద్దంట. ఏం చేయాలి? నాకు పిల్లం లేదు నాయన, ఇల్లు లేదు నాయన. మీ జగన్మోహన్ రెడ్డి పిల్లం ఉంటే ఇల్లు ఇస్తాడంట. అది మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 55 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చాడు కదా, నాకు 57 సంవత్సరాలు పింఛన్ లేదంట. మా చంద్రన్న వస్తే మా పింఛన్ ఇవ్వడా? చెప్పండి మీరు. నేను తప్పు మాట్లాడుతున్నాను, ఎవరి గురించి తాజీ గురించి మాట్లాడట్లేదు, నా గురించి నేను మాట్లాడుకుంటాను. నేను ఒక సాధారణమైన టాపీ మేస్త్రిని. నా పేరు జమాల్ భాయ్, నెల్లూరు జిల్లా గూడూరు మండలం రామలింగ కాలనీ అడ్రస్ నాది. నా ఫోన్ నెంబర్ కావాలన్నా ఇస్తాను. అర్థమైంది? ఎందుకు సార్ పని లేవు? ప్రతిరోజు ఒక్కరోజు పనికి వెళ్తే 3 రోజులు పని లేదు. పిల్లలకి ఏం పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఏం, బండి ఆయిల్ లేక అదో బండి అక్కడ పడింది చూడెళ్ళి. ఇది ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చేసాడు. ఎంతమందికి ఇచ్చాడే ఇల్లు చెప్పలు? 10,000 మందికి ఇచ్చావు, కలిసి 4,000 ఇల్లు కలెక్ట్ చేసావా? 4,000 నేను చెప్తావు, 70,000 ఇచ్చావు విని. నేను చెప్తాను, నేను ఒకప్పుడు గెలిచాను టీడీపీలో, 70,000 మందికి ఇచ్చాను. నేను కూడా చెప్తాను కాదట్లా, ఇది రాజకీయం, నాకు తెలుసు దీని గురించి. నానా ఒక మాట చెప్పి, నేను చెప్తాను. వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఇచ్చేస్తాడు గెలిపించుకున్నాం, చొప్పించాడు మాకు చేతికి మీ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? పిల్లలు లేకపోతే ఇల్లు ఇవ్వడయా? నేను ఎక్కడ పడుకోవాలి? రోడ్డు ముందు పడుకోవాలా? ఏమి షరతులయ్యా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పిల్ల ఉండే లేకపోయిన పంపించాడయ్యా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పిల్ల ఉండి లేకపోయి పేదవాడు ఒక్కడ కూడా ఉండకూడదు పూరి ఇంట్లో ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు చెప్పండి నాకు. నెల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మొత్తం రాష్ట్రం తిరిగేశాను నేను. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? పిల్లలు లేవుడికి ఇల్లు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరికి ఎవరికి ఇచ్చాడు చెప్పను? నేను అడిగాను గురువు గారు ఒక్క మాట చెప్తా. నేను అయ్యా నాకు పిల్లం లేదు, నాకు ఇల్లు లేదు, కూతుళ్ళు కాదు నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇల్లు కావాలి, పిల్లం కావాలంట. దేని తగ్గించుకోవాలి? దేని చేసుకోవాలి? నువ్వు చెప్పు దానికి న్యాయం. లేదన్నాను ఇల్లు ఇవ్వండి, ఇల్లు లేదు నాన్న, రోడ్డు మీద ఉంటున్నాను. అది మా పరిస్థితి. ఏం మంచి చేసా? 10,000 అయితే 20,000 దుబ్బేస్తున్నావు, ఇంకేంటి? ఇంకేం చెప్పు. 10,000 వేసావు, 20,000 తీసేసుకుంటున్నావు, దానికి ఏం చెప్పు? పిల్లం లేనోడు గిల్లొద్దా? నువ్వు చెప్పు. బొంగొస్తాడు, రమ్మను రమ్మను చెప్పాను, చెప్తున్నావు మొన్నో చెప్పా. అది యుద్ధానికి సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే. రెడీ వచ్చేది తప్ప టీడీపీ నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా తీసుకెళ్తాం సైకిల్ మీద. ఇది ఛాలెంజ్.